Hi friends, welcome to Chaitra's Kitchen. Marination emi lekunda quick veg dum biryani ela cheyalo ee roju chuddam. Alage intiki evarina guest lu ochina birthday parties laga emaina unna twaraga chesukochu. Ikkada nenu 1.5 kg rice teeskuntunnanu. అందుకని పెద్ద గిన్నె పెట్టాను. మీకు 1/2 కేజీ రైస్తో ఎలా చేయాలో కొలతలు చెప్తాను, మీరు దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద గిన్నె పెట్టి అందులో 1.5 కేజీ రైస్కి నేను 2 లీటర్స్ వరకు వాటర్ తీసుకున్నాను. అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇప్పుడు నేను మసాలాలన్నీ 1/2 కేజీ క్వాంటిటీకే చెప్తానండి. 6 to 7 లవంగాలు, 1 స్పూన్ సాజీరా, 2 ముక్కలు దాల్చిన చెక్క, 2 బగారాకు, 2 ఇలాయచి, 2 మరాఠీ ముగ్గ, 2 అనాస పువ్వు వేసుకోవాలి. ఇవన్నీ సగం ఎసర్లో వేయాలి, సగం వెజిటేబుల్స్ ఫ్రై చేసేటప్పుడు వేసుకోవాలి. ఇవన్నీ వేసి మూత పెట్టుకొని కాసేపు నీళ్లు మరగనివ్వాలి. నీళ్లు మరగొచ్చాక ఇందులో కడిగి పెట్టిన బాస్మతి రైస్ వేస్తున్నాను. రైస్ వేశాక కొంచెం నిమ్మరసం, కొంచెం నూనె, ఇది బ్రౌన్ ఆనియన్ చేసిన ఆయిల్ అండి, ఫ్లేవర్ బాగుంటుందని ఇది వేశాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. 1/2 కేజీ రైస్కి అయితే 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న సైజ్ నిమ్మకాయ రసము, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతాయి. ఇవన్నీ వేసి మూత పెట్టి అన్నం ఉడికించుకోవాలి. 80% వరకు ఉడికితే సరిపోతుందండి అన్నం. ఇప్పుడు అన్నం కొంచెం ఉడికొచ్చాక వేరొక స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టి కొంచెం నెయ్యి, కొంచెం నూనె వేస్తున్నాను. నేను నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనెతో చేసుకోవచ్చు. ఇది కూడా నేను బ్రౌన్ ఆనియన్ చేసిన ఆయిలే వాడుతున్నాను. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇందులో హోల్ గరం మసాలా ఇంతకుముందు చెప్పాను కదా, అందులో సగం మళ్ళీ ఇక్కడ వేసుకోవాలి. మసాలాలు ఇవే కాదండి, మీకు నచ్చిన ఇంకా వేరేవేవైనా వేసుకోవచ్చు. కొంచెం ఇవి ఫ్రై అయ్యాక క్యాలిఫ్లవర్ వేస్తున్నాను. వెజిటేబుల్స్ తక్కువ ఎక్కువ అనేది మీ టేస్ట్ ప్రకారం మీరు వేసుకోవచ్చు. నేను ఇక్కడ క్యాలిఫ్లవర్, క్యారెట్, క్యాప్సికమ్, ఆలు వేస్తున్నాను. మీరు ఇంకా బీన్స్, పచ్చి బఠానీ ఏముంటే అవి వేసుకోవచ్చు. ముందుగా క్యాలిఫ్లవర్, క్యారెట్ వేసుకుందాం. అవి కొంచెం టైం పడతాయి కదా వేగడానికి. మధ్య మధ్యలో అన్నం కూడా చెక్ చేసుకోండి, ఎందుకంటే 80% వరకే ఉడికించాలి, మొత్తం ఉడకకూడదు అన్నం. 80% వరకు ఉడికాక వార్చి పెట్టుకోండి అన్నం. ఇప్పుడు క్యారెట్ కొంచెం ఫ్రై అయింది, ఇందులో ఆలు, క్యాప్సికమ్ కూడా వేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు చూసుకొని వేసుకోండి, ఎందుకంటే రైస్కి సరిపడా ఉప్పు ముందే వేసాం. ఇప్పుడు జస్ట్ వెజిటేబుల్స్కి సరిపోయేంత ఉప్పే ఇప్పుడు వేసుకోవాలి. ఉప్పు వేశాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. 1/2 కేజీ రైస్కి అయితే 1/2 స్పూన్ వేయండి. ముందు 1/2 స్పూన్, ఇప్పుడు 1/2 స్పూన్. ఇదంతా పచ్చి వాసన పోయే వరకు వేగాక ఇందులో కారం, ధనియాల పొడి, ఇంకా పసుపు వేస్తున్నాను. 1/2 కేజీ రైస్కి అయితే 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు సరిపోతాయి. యూజువల్గా బిర్యానీలో పసుపు వేయరు, కానీ నేను ఏం కలర్స్ వాడట్లేదండి, ఫుడ్ కలర్స్, అందుకే పసుపు వేసాను. దాంతో మంచి కలర్ వస్తుంది బిర్యానీకి. ఇవన్నీ వేగాక చిలికిన పెరుగు వేసుకోవాలి. 1/2 కేజీ రైస్కి చిన్న కప్పు పెరుగు సరిపోతుంది. ఇష్టం ఉంటే ఇదే టైంలో మీరు కొంచెం నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. ఇందులో పెరుగులో ఈ కూరగాయలన్నీ కాస్త మగ్గాక ఇందులో బ్రౌన్ ఆనియన్, ముందుగానే బ్రౌన్ ఆనియన్ రెడీ చేసి పెట్టుకుంటే ఈజీ అవుతుంది. సో నేను ముందే రెడీ చేసి పెట్టుకున్నాను ఆ బ్రౌన్ ఆనియన్. పుదీనా, పన్నీర్ కూడా వేస్తున్నాను. పన్నీర్ ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే మీరు స్కిప్ చేయండి.
అన్నీ కాస్త మగ్గాక ఇందులో 80% ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ని ఒక లేయర్లా ఇలా పరిచినట్టుగా వేయాలి. సగం అన్నం మాత్రమే వేయండి, సగం పక్కకు పెడుతున్నాను ఇంకో లేయర్లా వేయడానికి. ఇలా హాఫ్ రైస్ వేసుకున్నాక దీనిపైన బ్రౌన్ ఆనియన్ ఇంకా పుదీనా ఆకులు వేసుకోవాలి. ఇవి వేసాక ఇంకా మిగిలిన రైస్ ఉంది కదా, ముందు హాఫే వేసుకుందాం కదా, మిగిలిన సగం అన్నం ఇప్పుడు సెకండ్ లేయర్లా వేసి పైనుండి మళ్ళీ బ్రౌన్ ఆనియన్ పుదీనా ఆకులు వేసుకోవాలి. నేను ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి 2 లేయర్స్ వేసానండి. కొంచెం రైస్ అయితే 1 లేయర్ వేసుకున్నా సరిపోతుంది. పుదీనా వేశాక ఫైనల్గా నెయ్యి కానీ లేదా నూనె కానీ పైనుండి కొంచెం వేసి గిన్నె అంచుల వెంట కూడా కొంచెం వేసుకొని మూత పెట్టి, మూత పైన ఏదైనా బరువు పెట్టి స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. గిన్నె స్టవ్ ఫ్లేమ్ మధ్యలో పెట్టకుండా కొంచెం సైడ్కి పెట్టి తిప్పుకుంటూ ఉడికించుకుంటే బాగా ఉడుకుతుందండి. 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇంకా 10 మినిట్స్ అలాగే వదిలేయాలి మూత తీయకుండా. 10 మినిట్స్ తర్వాత మూత తీస్తే వేడివేడిగా టేస్టీగా వెజ్ దమ్ బిర్యానీ రెడీ అవుతుంది. చూసారుగా క్విక్గా మ్యారినేషన్ ఏది లేకుండా ఎక్కువ క్వాంటిటీ అయినా సరే మనం వెజ్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఎవరైనా వచ్చినప్పుడు లేదా బర్త్డే పార్టీస్ ఏవైనా ఉన్నప్పుడు ఈసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.